పేద ప్రజలను ఆదుకోవడంలో మెగా కుటుంబం ఎప్పుడు ముందుంటుందని జనసేన పార్టీ పిఠాపురం నియోజకవర్గ ఇన్ఛార్జ్ మరెడ్డి శ్రీనివాస్, నియోజకవర్గ నాయకులు డాక్టర్ పిల్ల శ్రీధర్ పేర్కొన్నారు. పిఠాపురం మండలం కందరాడలో చిరు వ్యాపారం చేసుకుంటూ జీవనం సాగిస్తున్న దేవి అనే మహిళకు అఖిల భారత చిరంజీవి యువత అధ్యక్షుడు రమణం స్వామినాయుడు, ఎన్ఆర్ఐ శ్రీనివాస్ ఆర్థిక సహాయంతో మొబైల్ స్వీట్ స్టాల్ నిర్వహించేందుకు వీలుగా తోపుడు బండిని అందించారు. ఈ తోపుడు బండిని జనసేన పార్టీ పిఠాపురం ఇన్ఛార్జ్ మరెడ్డి శ్రీనివాస్ చేతుల మీదుగా దేవికి అందించారు. అలాగే మెగాస్టార్ చిరంజీవి జన్మదిన సందర్భంగా మరెడ్డి శ్రీనివాస్ చేతుల మీదుగా కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా డాక్టర్ పిల్ల శ్రీధర్ మరెడ్డి శ్రీనివాస్ మీడియాతో మాట్లాడారు. అధికారం వస్తేనే చేస్తామనే విధంగా కాకుండా మాకు ఎవరికైతే అవసరం ఉందో మా చేతిలో అవకాశం ఉన్నంత వరకు మేము సహసహకారాలు చేస్తామనే విధంగా జన సైనికులు అందరూ కూడా కష్టపడి ఈరోజు పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు అత్యధిక మెజారిటీతో గెలవడానికి ప్రతి జన సైనికుడు, వీర మహిళలు, అదేవిధంగా ప్రత్యేకంగా పిఠాపురం నియోజక ప్రజలందరూ కూడా తన సొంత కుటుంబంలో కొడుకుని గెలిపించుకున్నట్టు ఈరోజు పవన్ కళ్యాణ్ గెలిపించుకున్నారు కాబట్టి మా నియోజకవర్గ ప్రజలందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు. త్వరలో జనసేన పార్టీ నుంచి పవన్ కళ్యాణ్ గారు ఏదైతే చెప్పారో పిఠాపురం నియోజకవర్గ అభివృద్ధి ధ్యేయంగా ముందుకెళ్తుంది. జనసేన పార్టీ మన పిఠాపురం నియోజకవర్గ ఇన్ఛార్జ్ మర్రెడ్డి శ్రీనివాస్ గారు నేతృత్వంలో అనేక కార్యక్రమాలు మొదలవుతాయి. అదేవిధంగా అనేక సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు అన్నీ కూడా త్వరలో ప్రారంభమయ్యి వచ్చే ఎలక్షన్ కల్లా నియోజకవర్గం మొత్తం మన రాష్ట్రంలోనే కాదు దేశంలోనే కూడా ఒక మోడల్ నియోజకవర్గం కింద తయారవుతుందని చెప్పి మేము అందరూ ఆశిస్తున్నాం. ఈ ఊళ్ళో కూడా క్యాన్వాసింగ్ చేయడం జరిగింది. ఆ సందర్భంగా ఈ అడ్డూరి కుమారి గారికి, దేవి గారికి మీరు స్టాల్ చూసిన తర్వాత, అమ్మ పవన్ కళ్యాణ్ గారు నెగ్గిన తర్వాత మీకు పర్మనెంట్గా కూడా ఈ స్టాల్ ఏర్పాటు చేయడం అని చెప్పడం జరిగింది. అదేవిధంగా ఈవేళ దాతల శ్రీనివాస్ గారి సహకారంతో ఈ కార్యక్రమాన్ని పూర్తి చేయడం జరిగింది. చాలా సంతోషం. మనం ఏదైతే అనుకున్నామో అది ఈవేళ పూర్తి చేయగలిగాం. మీ అందరికీ ఈ సందర్భంగా చెప్తున్నాం. ఏదేదేమైనట్టు కూడా జనసేన పార్టీ, మన పవన్ కళ్యాణ్ గారి సారథ్యంలో పనిచేస్తున్న ఈ పార్టీలో ఏదైనా ఒక మాట ఇస్తే ఆ మాట నిలుపుకోవాలనేటువంటి మన నిరంతర తాపత్రయం మన జన సైనికులకు ఉంటుంది, నాయకత్వానికి ఉంటుంది. అదేవిధంగా మనల్ని అనుసరించి ఉండేటువంటి అందరికీ కూడా ఆభావంతో ఉంటాం. ఈవేళ ఈ కార్యక్రమాన్ని ఎలక్షన్లో ఇచ్చాం మనం నెగ్గాం అని మర్చిపోకుండా ఆ కార్యక్రమాన్ని పూర్తి చేసినటువంటి రమణ స్వామినాయుడు గారికి, దాత శ్రీనివాస్ గారికి, వారందరికి కూడా జనసేన పార్టీ తరఫున మా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం.